తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన గంటి హరీష్, మాధుర్, బండారు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశం స్థానిక బలసు కళ్యాణ మండపంలో జరగగా తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, బడుగు బలహీన పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ ఎస్సీలకు ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మంత్రి వేణుకొక ఒకటి విన్నవిస్తున్న బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీడీపీదే అని గుర్తు చేశారు. ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ పోలీస్ స్టేషన్ వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా సరే మేము ఎప్పుడు కూడా రాత్రి పోటీలో కూడా మేము మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు భయపడవలసిన అవసరం లేదు. రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వమే, రేపు వద్దు నాపోయేది మన